హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. పడేసే పుచ్చకాయ తొక్కలతోటి ఎంతో ఈజీగా ఇంట్లోనే అందరికీ అందుబాటులో ఉన్న వాటితో ఇలా ట్యూటీ ఫ్రూటీ ట్రై చేయండి. కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో చక్కగా వేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా పడేసే వాటితో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి 2 నెలల వరకు నిల్వ కూడా ఉంటాయి. దీనికోసం అని చెప్పి పడేసే ఈ పుచ్చకాయ తొక్క ఉంటుంది కదా, దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన ఉన్న గ్రీన్ పార్ట్ అనేది తీసేయాలి. కావాలంటే మీరు పుచ్చకాయ కోసుకునే ముందే వీటిని పైన పొట్టుని పీలప్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత, పొట్టు తీసిన తర్వాత లోపల ఉన్న లైట్ రెడ్ కలర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అది కూడా తీసి ఇలా గట్టిగా ఉన్న పార్ట్ అనేది తీసుకుని ఇలా చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని వీటిని ముందుగానే ఒకసారి కడిగి ఈ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అనేది మనం ఈ పుచ్చకాయ ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఒక 50% ఉడికించుకుంటే చాలు. 50% ఉడికాయని ఎలా తెలుస్తుందంటే, ఒక 8 నిమిషాల తర్వాత మనం స్పూన్తో ఇలా తీస్తే చూడండి, మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇలా అయ్యాయి కదా, ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. వాటర్ అంతా వంపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ ఈ గిన్నెను పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీంట్లోకి పంచదార, ఫస్టే పుచ్చకాయ ముక్కల్ని మీరు కోల్చి తీసుకోండి. వీటిని నాకు 2 కప్పుల ముక్కలు అనేవి అయ్యాయి. 2 కప్పులకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార ప్లేస్లో కావాలంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇదంతా కరిగి పుచ్చకాయలో ఉన్న వాటర్ అలాగే పంచదారలో ఉన్న వాటర్ అంతా తగ్గి లైట్గా కొద్దిగా మనకి ఇలా వాటర్ ఉన్నప్పుడు ఇలా స్పూన్తో ఇలా పైకి తీసి చేతితో పట్టుకుంటే మనకి చేతికి జిగురు తగలాలి. ఇలా వస్తే కరెక్ట్గా రెడీ అయినట్టు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన దీన్ని స్టవ్ పై నుంచి తీసి దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. వేసిన తర్వాత అంత కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టి 3 గిన్నెలు, అంటే నేను 3 కలర్స్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్స్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. వీటిలోకి ఒక్కొక్క గిన్నెలోకి ఒక్కొక్క కలర్ వేసుకోండి. నేను రెడ్, గ్రీన్, ఎల్లో 3 కలర్స్ వేసుకుంటున్నాను. వీటిలోకి చూపించే విధంగా అన్ని సమపాలల్లో ఈ పుచ్చకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఫుడ్ కలర్స్ వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇంకా ఇలా డ్రై చేసుకోవచ్చు. అలాగే ఆర్గానిక్గా కూడా మనకి ఫుడ్ కలర్స్ అనేవి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకొనైనా ట్రై చేయండి, చాలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వీటిలోకి స్పూన్తో అంతా ఇలా కలుపుకోవాలి. చూపించే విధంగా కలిపిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా వీటిని అని ఇలా అన్న తర్వాత వీటిని 1 గంట సేపు వదిలేయండి. గంట సేపు ఇలా వదిలేయడం వలన మనకి ఈ పుచ్చకాయ ముక్కలకి కలర్స్ అనేవి చక్కగా పట్టుకుంటాయి. గంట తర్వాత వీటిని పక్కన పెట్టి ఒక ప్లేట్ పైన ఇలాంటి వైట్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకుని దాన్ని వేసి దానిపైన కొంచెం ఈ పుచ్చకాయ ముక్కల్ని స్వీజ్ చేసినట్టుగా, అంటే కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా, పాకం రాకుండా ఓన్లీ ముక్కలే వచ్చేటట్లుగా వీటిని ఇలా పేపర్ పైన వేసి ఈవెన్గా కొంచెం ఇలా పరిచినట్టుగా వేసుకోవాలి. అన్ని కలర్స్ని కూడా ఇలా సపరేట్ సపరేట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడలో వీటిని 1-4 గంటలు ఆరబెట్టుకోవాలి. కరెక్ట్గా ఇంత టైం అనేది ఏముండదు, మనకి చేతికి జిగురంటుకోకుండా ఉండే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరిన వీటిని చక్కగా ఇలా అనుకుంటే చూడండి, మనకి చాలా ఈజీగా వచ్చాయి. ఇలా ఆరబెట్టుకోవడం వలన ఒకదాని కలర్ ఒకటి అంటుకోకుండా మనకి చాలా బాగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా పెట్టుకున్న వీటిని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటిని 1 డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలలు, బయట 1 నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా పడేసే వాటితో ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.